రాయలసీమలో ఆపరేషన్ లోటస్, చంద్రబాబుకు షాక్, బైర్రెడ్డి రాజీనామా. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి గట్టి షాక్ తగిలింది. రాయలసీమ ప్రాంతంలో బలమైన నేత అయిన బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీశైలం టికెట్ ఆశించి భంగపడ్డారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా పరాజయం పాలవడంతో రాజకీయాల్లో అంతగా యాక్టివ్ కాలేకపోయారు. రాజకీయాల జోలికి రావడం మానేశారు. అయితే రాయలసీమలో బీజేపీ బలపడాలనే ఉద్దేశంతో బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి గాలం వేసింది. బీజేపీ గాలానికి రాజశేఖర్ రెడ్డి చిక్కారు. దాంతో ఇక బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది బీజేపీతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను బీజేపీలో చేరాలని తాను నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రాంతీయ పార్టీల కన్నా జాతీయ పార్టీలతోనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ కోలుకోవడం సాధ్యం కాదని బైర్రెడ్డి అభిప్రాయపడ్డారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, అమరావతి ఫ్రీ జోన్ వంటి డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా ఉందని, అందువల్లే తాను బీజేపీలో చేరాలనుకుంటున్నట్లు తెలిపారు. రాయలసీమ అభివృద్ధే తన లక్ష్యమని అన్నారు. గతంలో కూడా రాయలసీమ అభివృద్ధి కోసం రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆ పార్టీని మూసేసి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ నుంచి టీడీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా కాషాయిగూటికి చేరుకున్నారు బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇకపోతే తన తమ్ముడు కుమారుడు బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గం గెలుపునకు అహర్నిశలు శ్రమించి గెలిపించుకున్న సంగతి తెలిసిందే. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసిన ఆర్ధర్ ఘన విజయం సాధించడంలో బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక పాత్ర పోషించారు.